యోహాన్ సువార్త 4:16-19 యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇక్కడ ఈ సమరయ స్త్రీకి ఇంతకుముందు 5 పెనిమిట్లుండేవారట, ఇప్పుడు ఉన్న భర్తతో కూడా ఆమె సరిగా జీవించలేకపోతుంది. అదే విషయం యేసు ప్రభు ఆమెతో తెలియజేస్తున్నారు. అంటే ఈ స్త్రీ యొక్క జీవితాన్ని మనం చూచినట్లయితే, ఇప్పటి వరకు 5 ఆమె తన యొక్క వైవాహిక జీవితాన్ని సరిగా జీవించలేక వారిని విడిచిపెట్టి మరొక భర్తను కూడా ఆమె వివాహం చేసుకుంది. అంటే ఇక్కడ ఆమెకు ఎవరితోనూ సంతృప్తి అయిన జీవితాన్ని ఆమె జీవించలేకపోతుంది. ఎంతమందిని వివాహం చేసుకున్నా ఆమెకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఒక సమాధానం లేదు, హృదయంలో ఎక్కడ కొరత, ఎవరితోనూ ఆమె కలిసి సంతోషంగా సమాధానంగా జీవించలేకపోతుంది. అంటే అక్కడ పురుషుల్ని ఆమె వివాహం చేసుకుంటున్నప్పుడు ఆమె వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, గందరగోళాలు అక్కడ సంభవించినప్పుడు వెంటనే నీవు కాదు మరొక వ్యక్తిని నేను వివాహం చేసుకుంటానని అతన్ని వదిలిపెట్టి మరొక అతన్ని వదిలిపెట్టి మరొక అతన్ని అలా వివాహం చేసుకుంటూ తన వైవాహిక జీవితాన్ని తన చేతులారా తనే నాశనం చేసుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాము. సామెతల గ్రంథం 14 ఈ మాట రాయబడింది, జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టును, మూఢురాలైన స్త్రీ తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును అని రాయబడింది. ఇక్కడ స్త్రీ ఒక జ్ఞానవంతురాలుగా కనబడట్లేదు కానీ ఒక మూఢురాలుగా తన కుటుంబాన్ని తన చేతులతోనే తాను ఊడబెరుక్కుంటున్నట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ ఈమెకు ఎక్కడ కూడా సంతోషం కానీ సమాధానం కానీ లేదు. ఇది గమనించిన యేసు ప్రభు ఈమెకు తృప్తినివ్వాలని, సమాధానాన్ని దయచేయాలని ఇక్కడ ఆమె వద్దకు వచ్చిన్నారు. ఇప్పుడు ఉన్న భర్త కూడా నీ భర్త కాడు అని యేసు ప్రభు తన హృదయంలో ఉన్న పాపాన్ని ఆమెతో చెప్పారో వెంటనే ఆమె ఏమందంటే, అవును నిజమే, నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అని ఆమె తెలియజేసింది. ఈ రోజుల్లో ఎంతమంది సేవకులు నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు సరిగా లేవు, నీ హృదయం సరిగా లేదు, నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాదు, నువ్వు జీవించే జీవితము దేవునికి తృప్తికరంగా లేదు, నీ మనసు సరిగా లేదు, నీ హృదయం సరిగా లేదు అంటే ఎంతమంది దాన్ని గుర్తించి స్వీకరిస్తున్నారండి? ఇక్కడ సమరయ స్త్రీ యేసు ప్రభు చెప్పిన వెంటనే స్వీకరించింది, నువ్వు ప్రవక్తవి అని ఆమె గుర్తించింది. చాలామంది ఈ రోజుల్లో ఇలాగే ఉన్నారు. ఒక దైవజనుడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడు గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుల్ని స్వీకరించి వారి యొక్క జీవితాలని దిద్దుకోవట్లేదు, కానీ వెంటనే ఆ సేవకుణ్ణి తృణీకరించడము, ఆ సేవకుణ్ణి తప్పుపట్టడము, లేకపోతే ఎప్పుడు ఈ పాస్టర్ గారు నా గురించే మాట్లాడతారు, ఎప్పుడు ఈ పాస్టర్ గారు నా పాపాలనే ఎత్తి చూపిస్తారు, నా కొరకే ఈ సందేశాలు చెప్తుంటారు, ఇంకా ఈ సేవకుడి దగ్గరికి నేను రాకూడదు, ఈ సంఘానికి నేను రాకూడదు, నేను మానేయాలి అని అంటారు. అలా అయితే ఎలాగా మీ యొక్క జీవితాలను మీరు సరిచేసుకుంటారండి? ఒక ప్రవక్తని దేవుడు ఎందుకు నియమిస్తాడు అని అంటే, మనుషుల యొక్క పాపాలను సరిచేయడానికి, వారిని గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, వారిని సరైన మార్గంలో నడిపించి నిత్య జీవానికి తీసుకువెళ్ళడానికే దేవుడు ప్రవక్తల్ని ఈ లోకంలో పుట్టిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు కూడా ఆమె యొక్క పాప జీవితాన్ని సరిచేయాలని, ఆమెకు కావాల్సింది ఈ లోకపరమైన జలములు కాదు కానీ జీవజలాన్ని ఆమెకిచ్చి ఆమె హృదయాన్ని సరిచేయాలని యేసు ప్రభు వచ్చారు. ఇక్కడ సమరయ స్త్రీలో ఒక మంచి గుణం ఏంటంటే, తన యొక్క పాప జీవితాన్ని చెప్పినప్పుడు తన హృదయంలో ఉండే ఆ యొక్క పాపపు విషయాల్ని ప్రభు బయటికి తీసుకొచ్చినప్పుడు వెంటనే ఒప్పుకుంది, నిజంగానే నా జీవితంలో జరిగినవన్నీ నువ్వు చెప్తున్నావని యేసు ప్రభు దగ్గర ఆమె ఒప్పుకుంది, నీవే దేవుడివి అని ఆమె అంగీకరించింది. సమరయ స్త్రీలో ఉండే ఈ మంచి గుణము మనందరం కూడా నేర్చుకోవాలండి. ఒక మాట రాయబడింది 1 సువార్తలో, మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మన యొక్క సకల దుర్నీతి నుండి ఆయన మనల్ని విడిపించును అని రాయబడింది. ఇక్కడ సమరయ స్త్రీ కూడా, నువ్వు పాపం చేస్తున్నావు, నీ పెనిమిట్లని నువ్వు ఒకరి తర్వాత ఒకరిని నువ్వు మార్చుకుంటూ వెళ్తున్నావు అని చెప్పినప్పుడు యేసు ప్రభువుని ఆమె
తృణీకరించి అక్కడి నుండి వెళ్ళిపోలేదు కానీ యేసుప్రభు యొక్క మాటలను స్వీకరించింది. యేసుప్రభుని నీవే నిజమైన దేవుడివి అని ఆమె చెప్పింది. అంతేకాదు ఈమె జీవితంలో మరి ఒక మంచి గుణం కూడా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 4:28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, చూసారా అండి ఇక్కడ తన కుండ విడిచిపెట్టేసిందంట. అసలు తను ఎందుకోసం వచ్చింది ఆ బావి దగ్గరికి? నీళ్లు చేదుకోవడానికి అని వచ్చింది. కానీ ఎప్పుడైతే యేసుప్రభు తన హృదయంలో ఉన్న ఒక పాపాన్ని ఎత్తి చూపించారో, తన యొక్క పాపపు జీవితం అంతా యేసుప్రభు ఆమెకి ఎప్పుడైతే చెప్పారో, తన చేతిలో ఉన్న కుండని అక్కడ విడిచిపెట్టేసిందంట. ఇక్కడ సమరయ స్త్రీ మనందరికీ ఏం నేర్పిస్తుందంటే, మన యొక్క హృదయంలో ఉండే పాపమును మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, మన చేతుల్లో నుండి ఆ పాపాన్ని మనం ఎప్పుడైతే తీసివేస్తామో, అప్పుడు మనము దీవించబడతామో, యేసు ప్రభు యొక్క దృష్టిలో మనము నిందారహితులుగా నిష్కలంకులుగా మారతాము, ఆయన ఇచ్చే దీవెనలు మనము పొందుకుంటాము. మీ పాపముల కోసం, మీ దోషముల కోసం మీకు స్వేచ్ఛనివ్వాలని, మీకు రక్షణ దయచేయాలని మీ ఒక్కరి కోసం ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. ఆ ఒక్క మాటను మీ హృదయంలో మీరు స్వీకరించినట్లయితే యేసు ప్రభుకి ఇప్పుడే మీరు మీ యొక్క జీవితాన్ని సమర్పించుకోనండి. ప్రభు ఇచ్చు జీవజలాన్ని మీరు పొందుకోనండి. ఈ యొక్క సందేశాన్ని మీరు విశ్వసించినట్లయితే ఈ చిన్ని ప్రార్థనలో నాతో పాటు కలిసి ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. మరి సమరయ స్త్రీలో ఉండే ఆ మూడు మంచి గుణాల గురించి మేము ధ్యానించడానికి మా కృపణిచ్చో నీకు వందనాలు. అవును ప్రభా, అతిక్రమములు దాచుకుని వాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వారు ధన్యులు అంటున్నావు ప్రభా. అవునేసయ్య, మా పాపములను మేము ఒప్పుకుంటే కనుక నువ్వు మా సకల దుర్నీతి నుండి విడిపిస్తానంటున్నావు, మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానంటున్నావు ప్రభా. ఈ ప్రార్థనలో ఎవరైతే ఇంకా ఒంటరితనంతో, మనసులో ఒక అసంతృప్తితో, ఒక వేదనతో, భారమైన హృదయంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఆ ఒక సహోదర సహోదరులందరినీ దయతో జ్ఞాపకం చేసుకో. దయచేసి ఈ సమయంలో ప్రతి ఒక్కరిపైన కూడా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు ప్రభువా. నీ జీవ జలములను ప్రతి ఒక్కరికి నువ్వు అందించు తండ్రి. ప్రభువా, ఈ లోకమిచ్చు సంతోషము, ఈ లోకమిచ్చు ఆశీర్వాదాలు ఒకనాడు గతించిపోతాయి, అవి మా నుండి దూరం అయిపోతాయి. వాటి నుంచి మేము సమాధానాన్ని కానీ సంతృప్తి కానీ పొందుకోలేం. కానీ ప్రభువా, నీ జీవ జలములు మేము తాగినప్పుడు, నువ్విచ్చు వాక్యాన్ని మేము భుజించినప్పుడు మా చుట్టూ సంతోషం సమాధానం లేకపోయినా సరే, మమ్మల్ని ఎంతమంది నిందించినా సరే, మేము నీ సన్నిధానంలో ఎప్పుడు సంతోషంగా సమాధానంగా ఉంటాం ప్రభువా. దయచేసి అటువంటి జీవితాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ సాక్షిగా మార్చుకో ప్రభువా. నీ కొరకు జీవించే ఒక మంచి సాధనాలుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి, మరి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి సహోదరు సహోదరుని కూడా దయతో జ్ఞాపకం చేసుకొని వారిని మరింతగా దీవెనకరంగా మార్చమని, ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పెట్ట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్.